తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అదనపు తూకం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారీల బారి నుండి రైతులను రక్షించాలని రైతు సంఘం సీనియర్ నాయకులు ఏనుగుల వీరాంజనేయులు కోరారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురంలో ధాన్యం రాసులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, ఏప్రిల్ నుండి కాకుండా వెంటనే యుద్ద ప్రాతిపాదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న కోటిరెడ్డి, పుల్లారెడ్డి, నర్సిరెడ్డి, సైదయ్య, భద్రయ్య, వెంకటరెడ్డి, లక్ష్మయ్య, భూషణయ్య తదితరులు పాల్గొన్నారు.